నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నేను ఇవాళ మా పార్టీ కొత్తగా నియమితులైన ఇన్ఛార్జీలుగా ఉంటున్న అరుణ్ సింగ్ గారిని, సిద్ధార్థ్ సింగ్ గారిని కలవడానికి రావడం జరిగింది. నాకు ఇతర రాష్ట్రాల్లో బాధ్యతలు ఉన్న దృష్ట్యా నిన్న రాలేకపోవడం, ఉత్తరప్రదేశ్లో ఉండాల్సి వచ్చింది. దాంతో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా ఇవాళ వాళ్ళని కలవడం, కలిసి రాష్ట్రంలో పరిస్థితుల గురించి మాట్లాడే గురించి వచ్చాను. సరే, అంటే ఎంపీలంతా సీనియర్లంతా కూడా ఎంపీ సీట్లు ఆశించారు, కానీ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అవకాశం ఇచ్చారు, అందుకని నిన్న మీటింగ్కి రాలేదంటూ కూడా ఒక రకమైన ప్రచారం. అటువంటి ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదు, బేస్లెస్ ఇవన్నీ ప్రచారాలు జరుగుతున్నాయి. పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడైనా ఏ ఎన్నికల్లో అయినా ఎవరికైనా సీటు వచ్చినప్పుడు రాని వాళ్ళు బాధపడడం జరుగుతుంది, అటువంటిది ఏం లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త, సిద్ధాంతం కోసం పనిచేసేవాడు, నరేంద్ర మోడీ గారిని చూసి పనిచేసేవాళ్ళు, ప్రజలు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారిని చూస్తున్నారు. కొంచెం నిజంగానే కార్యకర్తలు కూడా అక్కడక్కడ బాధ ఉంటుంది, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి పనిచేసినప్పుడు ఎవరైనా కోరుకున్న వాళ్ళకి కానీ తమకు కానీ టికెట్ రానప్పుడు, కానీ అవన్నీ ఒకటి రెండు రోజులు మాత్రమే, దాని తర్వాత అందరూ కూడా పనిలోకి దిగుతారు. పార్టీతో అడగడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అయితే మా భవిష్యత్తు ఏంటంటే మా పార్టీకి సంబంధించినంత వరకు పార్టీని నిర్ణయిస్తుంది. నేను కేంద్ర స్థాయిలో పనిచేయాలన్నా, రాష్ట్రంలో పనిచేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా పనిచేయాలి. కొంతసేపట్లో తెలుస్తుంది. ఇప్పుడు పొత్తులు ఉన్నప్పుడు రకరకాలు జరుగుతుంటాయి, దాని గురించి ఎటువంటి ఎవరికి బాధ లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. ఇవాళ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఉంటున్నాయి. రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలుగా జరుగుతున్న అరాచక పాలనకి తొందరలోనే ముగింపు పలకడం జరుగుతుంది. ఈ కబంధ హస్తాల నుంచి కూడా రాష్ట్రానికి విముక్తి కలుగుతుంది. దూరంగా లేరు. ఇప్పుడు నేను కూడా ఒకవేళ ఒక రకంగా చూడాలంటే 30 సంవత్సరాలుగా బీజేపీ విద్యార్థి పరిషత్ నుంచి పనిచేస్తున్నాను, నేను కూడా సీనియర్ కార్యకర్తని వచ్చాను కదా. సో నిన్న రాకపోవడానికి కారణం ఉంది, అదేవిధంగా మిగతా పార్టీ సభ్యులకు కూడా వేరే కారణాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీలో ఉదాహరణ చెప్తాను, వైఎస్ఆర్సీపీలో ఏ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు? మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద దాకా మొత్తం వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. కాబట్టి అటువంటిది ఏం లేదు. పార్టీ నిర్ణయం మాకు శిరోధార్యం, ఏ బీజేపీ కార్యకర్తకైనా పార్టీ నిర్ణయమే శిరోధార్యం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.